ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా సయ్యద్పల్లి అనే విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు పొలంలో చాలా సంవత్సరాలుగా, అంటే దాదాపు 12 నుంచి 15 సంవత్సరాల నుంచి వాటరు ఈ సమయంలో ఉబికి ఉబికి పైకి వస్తూ ఉంటుందంట. అదేదో బాగా అనిపించింది నాకు వినగానే. ఇక్కడ వేరే స్టోరీ కోసం వచ్చాం యాక్చువల్లీ. వినగానే మంచిగా అనిపించి ఒకసారి చూద్దాము ఎలా వస్తాయి వాటర్ అసలు అని చెప్పేసి వచ్చాం ఇక్కడికి. ప్రస్తుతం ఆ పొలంలోనే మనం ఉన్నాము, పక్కన రైతు కూడా ఉన్నారు. ఆయన ఇంకో విషయం చెప్తున్నారు, నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే ఆ వాటర్ అలా ఉబికి ఉబికి వస్తుంది, దాన్ని ఆపేదానికోసం, అంటే వేస్ట్ అయిపోతుంది కదా అనవసరంగా వాటర్, అలా పోవద్దు అని ఒక పైపుని లోపల నుంచి అక్కడ చివర ఎక్కడో బావి ఉందంట పొలంలోకి, ఆ బావిలోకి వదిలారు వాటర్ వేస్ట్ అయిపోకుండా. అయినప్పటికీ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి వాటర్, అంటే చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు? పద్మారెడ్డి అండి. ఎప్పుడు వేసారు ఈ బోర్ మీరు అసలు? ఇది 20 ఇయర్స్ బ్యాక్ చేసాం మేడం. ఇది ఒక 15 ఇయర్స్ నుంచి మొత్తం నీళ్ళు వర్షం ఎక్కువైతే ఇలానే వస్తాయి మేడం. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా? 1 మంత్ అట్లే వస్తుంది మేడం. 1 మంత్ అట్లా వస్తుంది. ఎండాకాలం వస్తే మళ్ళీ ఇట్లా నీళ్ళు లేకుంటాయి, మళ్ళీ జన్ పారబెట్టడానికి ఇబ్బంది ఉంటుంది. ఈ వర్షాకాలం వస్తే తిప్పలు ఉంది, ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎవరికన్నా అట్లా అవుతాయా బోర్లు ఈ ఊర్లో? ప్రజెంట్ అయితే సైదిపల్లి విలేజ్ లో ఇదొకటి ఉంది. ఇదొకటి ఎవరు? ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది ఇలాగా? ఇది 15 ఇయర్స్ నుంచి ఇలాగా అవుతుంది. ఎవరికైనా చెప్పారా మీరు? అంటే ఎవరు చెప్పలేదు, సంబంధించిన వాళ్ళకి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు? నిపుణులకి చెప్పలేదు మేడం. ఎవరికి చెప్పలేదు? ఎవరికి చెప్పలేదు. మీరు ఏమన్నా అడిగారా? అంటే కొంచెం పెద్దవాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్తుంటారు కదా ఎందుకు ఇలా వస్తున్నాయి. ఎట్లా ఎప్పుడు ప్రతిసారి ఇట్లే పోతాయి కాబట్టి మాకు ఇదే అలవాటు పడిపోయింది. అట్లా ఉంటాయి, అట్లా వెళ్ళిపోతాయి ఉంటాయి. చాలా చోట్ల నీళ్లు లేక జనం అల్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ దగ్గర ఏమో ఎక్కువైపోయి పోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి కదా, బాధ అనిపిస్తుందిలా? ఇక బాధ అంటే మేము చేయడానికి లేదు కదా మేడం, దానికి ఆస్కారం ఎక్కడ లేదు. అది అలా అలాగే విడిచిపెట్టాం, అందుకే పైప్ వేసి బయలుకి వేసాము. అక్కడ కిందకి ఇక్కడ మేడం, ఇక్కడ ఇక్కడ నుంచి పైప్ ఉందా లోపల? లోపల పైప్ ఉంది మేడం, కింద భూమిలో కింద తీసి అక్కడ వేసాము. కోయలీలు పైపులకు పోతా ఉన్నాయి, దానిలో నుంచి పడుతున్నాయి, పడుతున్నాయి, పడుతున్నాయి. అక్కడ పోయిన మీళ్ళ నీళ్ళు మళ్ళీ ఇల్లు నుంచి ఇక్కడ బయటకు వెళ్తున్నాయి. ఎన్ని అడుగులు ఉంది ఇప్పుడు ఇది లోతు? ఇది 120 ఫీట్లు ఉంది మేడం. ఎన్ని కేసింగ్లు ఉంటాయి లోపలికి? కేసింగ్ మొత్తం టోటల్ కిందకి వచ్చి 120 ఫీట్లు కేసింగ్ ఉంది మొత్తం. మోటార్ ఉందా లోపల? ఆ మోటార్ ఏమి ఉంది మేడం, కాలిపోయింది కాబట్టి తీసేసాం. ఎందుకు కాలిపోయింది? అది నడవలేదు మేడం, పోయిసారి నడవలేదు కాబట్టి అది అట్లా పెట్టేశాం. ఇప్పుడు తీసేసారా? మోటార్ ఉందా? మోటార్ ఉంది మేడం, అలా ఇప్పుడు లోపల ఉంది, బోర్లో ఉంది, కాలిపోయింది కాబట్టి అట్లా ఇచ్చి పెట్టేశాం. ఇలా ఈ కట్టారు ఎందుకు? ఈ వాటర్ ఎక్కువైతే మొత్తం ఇళ్ళకి మొత్తం బయటకు వెళ్లకుండా అక్కడ బాయిలోకి పోతాయని చెప్పి కట్టాము. అందులో పైపులో పట్టడంగా మీళ్ళు ఎక్కువైన నీళ్ళు మళ్ళీ ఇక్కడ బయటకు వెళ్ళేస్తాం. అన్నీ కూడా పోతాను. చాలా నీళ్లు పోతాయి మేడం, డే నైట్ పోతానే ఉంటాయి. ఒక 1 మంత్ అయిపోతాయి వెళ్ళాగే. ఎన్ని రోజులు స్టార్ట్ అయిపోబట్టి? మీరు ఇంచుమించు 1 వీక్ దాటింది మేడం. 1 వీక్ నుంచి దాటింది. ప్రతి సంవత్సరం ఇట్లా? ప్రతి సంవత్సరం ఇలా 15 ఇయర్స్ అవుతుంది. చూసారు కదా, చాలా మంది నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ మాత్రం ఈ రైతు పొలంలో జలధార ఉట్టి పడుతోంది మొత్తం, అసలు ఇట్లా పైకి వస్తూనే ఉన్నాయి. అప్పటికీ పైప్ తో వేసాము, పక్కకు పెట్టామని చెప్తున్నారు. ఈవెన్ దో వాటర్ వస్తూనే ఉంది, అది వేస్ట్ అయిపోతుందని ఆయన కూడా బాధపడుతున్నారు. సమ్మర్లోనేమో ఒక్క చుక్క కూడా రాదు, ఇప్పుడు మాత్రం 1 మంత్ పాటు ఇలా వేస్ట్ అయిపోతున్నాయి వాటర్ అని చెప్పేసి. మరి దీనికి ఎవరైనా, అంటే దీనిలో నిపుణులు ఉంటారు కదా జల వనరుల శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఎవరైనా లేదా టెక్నీషియన్స్ ఎవరన్నా, ఎందుకు ఇలా అవుతుందో, అంటే ఎంత ఎక్కువ వాటర్ వచ్చినప్పటికీ కూడా చుట్టుపక్కల ఎవరికి కానిది ఇక్కడే ఎందుకు అవుతుంది అనేది కూడా ఒక పాయింట్. మరి ఆ దిశగా ఎవరైనా దీని మీద రీసెర్చ్ చేస్తే ఎందుకు ఇలా అవుతుంది అనేది మనకు కూడా తెలుస్తుంది. 15 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి అని చెప్తున్నారు ఆ రైతు. ఏమేం పంటలు వేస్తారండి ఇక్కడ? ఇప్పుడు ఈ వర్షాకాలం పత్తి, మొక్కజొన్న, సమ్మర్ వస్తే టమాటా, మిర్చి, కూరగాయలు పెట్టేస్తాం. కూరగాయలప్పుడు వాటర్ ఉండదు? కూరగాయలప్పుడు ఉండదు. దీనికి మాత్రం బాగా వస్తుంది, ఇప్పుడు మాత్రం ఇలా వస్తుంది చాలా. అంటే ఇప్పుడు పంట ఇక్కడ ఎక్కువ వాటర్ ఇలా కిందికి వచ్చేసి ఇట్లా నిల్వ ఉండిపోతే పంట కూడా పాడైపోతుందేమో? పాడైపోయినట్లే మేడం ఈ పంట, ఇప్పుడు ఇది మొక్కజొన్న ఇప్పుడు పాడైపోయినట్లు. నీరు, వాటర్ నీరు పట్టేసింది. వర్షాలు ఇప్పటికీ బంద్ అయితే వాళ్ళు ఎక్కువ పైకి వస్తుంది. దీన్ని ఆపడానికి ఇంకేం మార్గం లేదా? ఏం ఆస్కారం ఏం లేదు మేడం. సరే అండి, ఏదైనా కూడా విచిత్రంగా అనిపిస్తుంది మీ వాటర్. చూసారు కదా, ఇదొక అంతుబట్టదు. ఇప్పుడైతే అంతుబట్టని రహస్యంగానే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా దీని మీద రీసెర్చ్ చేస్తే తెలిస్తే అప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. కానీ అంతవరకు మాత్రం ఈ 15 ఏళ్ళ నుంచి రైతు, అంటే ఇది సంతోషం అని చెప్పాలా లేకపోతే బాధ అని చెప్పాలా కూడా అర్థమవునటువంటి సిచ్యుయేషను. వాటర్ ఎక్కువ వస్తున్నది కదా హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే పంట పాడైపోతుందని చెప్పేసి బాధపడాలో కూడా తెలియనటువంటి సిచ్యుయేషన్లో ఆ రైతు ఉన్నారని చెప్పొచ్చు. మరి దీని మీద ఎవరన్నా రీసెర్చ్ చేయాలనుకుంటే వచ్చి చేసేయచ్చు.